గత కొన్ని నెలలుగా కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చెస్ అధికారులు మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయంపై చెస్ అధికారులను సంప్రదించగా సెప్టెంబర్ 2023 నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయం విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి 253,594 బకాయిలు ఉన్నాయని తెలిపారు. పలుమార్లు నోటీసులు పంపినా కూడా స్పందించకపోవడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశామని తెలిపారు. ఇతర ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు చెస్ కు సంబంధించిన బిల్లుల బకాయిలను చెల్లించాలని, లేనిచో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.